కుదరదు అట్లా. ఈ దేశం కోసం చాలా మంది పనిచేసాం. మీరు ఇష్టానికి కూర్చోబెట్టి మాకు నచ్చట్లేదంటే అలా కుదరదు. అలా దేశాన్ని అలా పంచలేం మీకోసం. 74వ రిపబ్లిక్ రోజుని చెప్తున్నాను, దినోత్సవ రోజుని చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ నాయకులు ఇర్రెస్పెక్టివ్ ద పార్టీ, లెట్ యుదర్ యూఆర్ వైసీపీ ఆర్ ఎనీ అదర్ పార్టీ, మీరు వెర్పాటు వాద ధోరణితో మాట్లాడితే నాలాంటి తీవ్రవాదిని ఇంకొకసారి చూడరు. మీరు విసిగిపోయాం. మీకు ఏం తెలుసు? మీ బతుకులకి ఏం తెలుసు? వెళ్ళారా మీరు ఒకసారి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ చదివారా? కరప్షన్ గురించి మీకు, కరప్షన్ చేసిన మునిగిపోయిన మీకు, పబ్లిక్ పాలసీ తెలియని మీకు రాష్ట్రాన్ని విడగొట్టేస్తారు. మీకు అధికారం లేకపోతే మేము చూస్తూ కూర్చుంటావా? మేము దేశభక్తులు, తోలు తీసి కింద కూర్చోబెడతాం. ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ విడగొడతాం, విడగొడతాం, విడగొడతాం అంటే తోలు తీసి కింద కూర్చోబెడతాం. తమాషాలుగా ఉంది, ఒక్కసారికి విసిగిపోయాం సన్నాసులతో. బాధ మా నేల, మా నేల కాదా ఇది? మా దేశం కాదా ఇది? మేము కాదా ఇది? ఏం మాట్లాడతారు మీరు అందరూ కూర్చోబెట్టి? రాయలసీమ, రాయలసీమ అంటారు. ఏం చేశారు రాయలసీమకు? మీరు ఎంతమంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి వచ్చారు? రాయలసీమను మీరు ఎందుకు కాపాడుకోలేకపోయారు? రాయలసీమ కర్నూలు నుంచి ఎందుకు ఎందుకు వలసలు వెళ్ళిపోయినది? ఎందుకు ఆపలేకపోయారు? ఏం మాట్లాడతారు ఒక కళ్ళు? ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలా మీకు? స్టీల్ ప్లాంట్కి జగిత్యాల సాయిరెడ్డి చనిపోయాడు తెలుసా మీకు? తెలంగాణలో గుంటూరులో హబీబుల్లా మస్తాన్ చనిపోయారు తెలుసా మీకు ఆ సంగతి? వైజాగ్లో స్టీల్ ప్లాంట్ కావాలంటే గుంటూరులో ప్రాణాలు చచ్చిపోయినాయి. ఇక్కడ ఇంతమంది ప్రాణత్యాగాల మీద ఉంది రాష్ట్రం. మీ కన్వీనియన్స్ కోసం, మీ ఇష్టారాజ్యం కోసం పిచ్చి పిచ్చిగా స్టేట్మెంట్లు ఇవ్వకండి చాలు. రాష్ట్రాన్ని, ప్రజల్ని విడగొట్టింది చాలు. ఇంకా ఆపేయండి, ఆపేయండి ఇంకొకటితోటి. శాంతి. ఇది మీరు ఆలోచించండి. ఇది నా కోపం కాదు, నా ఆవేదన. విభజన, పంజాబ్ డివిజన్, భవిష్యత్తు గురించి ఎందుకు మాట్లాడతానంటే, ఎందుకు భవిష్యత్తు గురించి మాట్లాడతానంటే, ఈస్ట్ బెంగాల్ 1920స్లో అనుకో, బెంగాల్ డివిజన్ రాష్ట్రాన్ని, బెంగాల్ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేద్దామంటే దేశం అంతా నిలబడింది విడగొట్టకూడదని. సుభాష్ చంద్రబోస్, లాలా లజపతి, అందరూ గాంధీ గారితో సహా ఒక రాష్ట్ర విభజనకి బ్రిటిష్ టైంలో. మరి అదే 47కి వచ్చేటప్పటికి, 45కి వచ్చేటప్పటికి దేశమే మత ప్రాతిపాదికను విడిపోతుంటే అందరూ వదిలేశారు. అందరూ అడిగారు దేనికి, దేనికి ఇట్లా వదిలేశారు ఏంటంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పిన మాటలు, మాకు వయసులు అయిపోయినాయి, పోరాట పటం తగ్గిపోయింది, జైలుకి వెళ్ళి వచ్చాం, అలిసిపోయాం, అందుకని వదిలేయాల్సి వచ్చింది. దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పాత తరం నాయకులకి శక్తి సామర్థ్యత సమర్థత క్షీణించిపోతున్నప్పుడు కొత్త తరమే దాన్ని చేయూతను అందుకోవాలి. అందుకని చెప్తున్నాను ఇది, అందుకని యువతకే చెప్తున్నాను. వచ్చే 50 సంవత్సరాలు మీదే, రెండు తరాల యువత ముందుకెళ్ళాలి. అందుకని మీరు ఈ పిచ్చి, ఈ నాయకులు మాట్లాడే, ముసలాళ్ళందరూ మాట్లాడే మాటలు వినకండి. ముసలంటే ఉద్దేశం క్షమించాలి, పెద్దలని కాదు, ముసలి అవకాశవాద రాజకీయ నాయకులు, విత్ ఇన్ బ్రాకెట్ చెప్తున్నా, వాళ్ళ మాటలు వినకండి. మీరు ఆలోచించండి. అందుకని దేశ సమగ్రతకి భంగం కలిగించే ఎలాంటి శక్తులైనా సరే జనసేన తరపు నుంచి నేను బలంగా గొంతెత్తుతాను. అది నా రాష్ట్రం కానీ, నా దేశం కానీ, ఎక్కడైనా సరే దేశ సమగ్రతకి భంగం కలిగించి, సనాతన ధర్మానికి మీరు భంగం కలిగించి, మతాల మధ్య చిచ్చుబెట్టే వ్యక్తులకి ఎవరికైనా సరే నేను సమాధానం చెప్తున్నాను ఈరోజున. నేను బలంగా స్పందిస్తాను దాని మీద.
దీన్ని ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కొంటాం. సో ముగింపు వాక్యాలుగా, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలి, వ్యూహం నాకు వదిలేసేయండి, నా జీవితాన్ని పెట్టేశాను దీని మీద, నా కుటుంబాన్ని వదిలేశాను, మీరే నా కుటుంబం అనుకుంటున్నాను, మరి నేను మీ భవిష్యత్తుకి నేను ఎందుకు తాకట్టు పెడతాను, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి నేను వ్యూహం వేస్తే ఆంధ్రప్రదేశ్ బాగుండాలని వ్యూహం వేస్తాను తప్ప పవన్ కళ్యాణ్ బాగుండాలని వ్యూహం వేయడం. అందుకని రాజకీయ వ్యూహం నాకు వదిలేసేయండి. సో మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సర్వే జనం సుఖినో భవంతు, సనాతన ధర్మాన్ని రక్షించుకుందాం, అన్ని మతాలని ఇస్లాం బౌద్ధం జైన్ క్రిస్టియానిటీ అన్ని మతాలని సమానంగా గౌరవించుకుందాం, కుల మత ప్రాంత ఎల్లలు దాటి హద్దులు దాటి గుర్రం జాషువా చెప్పిన విశ్వనరుడి బాట వైపు పయనం సాగిద్దాం అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇంకొక మారు 74వ దినోత్సవ రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకున్నాం. జై భారత్, జై హింద్. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాతా, పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా ఇంద్ర హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథా, జన గణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాతా, జయ హే జయ హే జయ హే.